ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. ఓటర్ లిస్ట్ అవకతవకల పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఉత్తమ్ సాధ్యం కాని హామీలిస్తున్నారని తలసాని అన్నారు. ఆజాద్కు టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం చేసి చూపిస్తానా, ఎవడు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదనేది చాలా క్లియర్గా ఫీల్డ్లో వస్తున్నటువంటి రిజల్ట్స్. ఒక టీఆర్ఎస్ పార్టీగానే కాకుండా అనేకమైనటువంటి ఏజెన్సీ సర్వే చేసినప్పుడు కూడా ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పరిపాలన చేసింది. కేసీఆర్ గారు ముందు చూపుతోనే కార్యక్రమాలు చేస్తుండు, ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ కార్యక్రమాలే చేస్తుండు. ఈరోజు మీకు 24 అవర్స్ కరెంటు ద్వారా రైతాంగానికి కానీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మన ఇళ్లలో కానీ ఐటీ సెక్టార్లో కానీ అన్ని రంగాలలో ఈరోజు పిల్లలు కూడా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అప్పుడు కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. డ్రింకింగ్ వాటర్ బ్రహ్మాండంగా వస్తుంది, దాంతో కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక సాగునీరు విషయంలో ఆల్రెడీ స్పష్టంగా మన కళ్ళ ముందే కాళేశ్వరం కానీ పాలమూరు ఎత్తుపోతలు కానీ శనాక కోరాట, సేమ్ టైం సీతారామ ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, ఇవన్నీ మన కళ్ళ ముంగట జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ 25-30 సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో పెండింగ్ అనుకుంటారో, కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, జూరాల, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. రెండవది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, గురుకుల పాఠశాలలు, ఈ విధంగా పిల్లలకు సన్నబియ్యం పెట్టే కార్యక్రమం కానీ, పెన్షన్లు మరోవైపు ప్రాజెక్టులను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు కోర్టు పక్షులైపోయారని ఆయన విమర్శించారు. భూసేకరణను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు అడుగడుగున అడ్డుపడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజల మధ్య లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతోందని చెప్పారు వినోద్. ఓటర్ల జాబితా పైన కూడా కేసరిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కోర్టు పక్షులే పేరు, ప్రజల దగ్గర లేరు, వాళ్ళు ప్రజల మధ్యలో లేరు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల మధ్య నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎదిరించలేక ప్రజల మధ్య కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ 4 సంవత్సరాల 3 మాసాల్లో వాళ్ళు భూసేకరణ చట్టం GO 123 కాడ మొదలుపెట్టిండ్రు. దానికి ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రో, ఎన్ని స్టేజ్ తీసుకొచ్చిండ్రో మీకు తెలుసు. ప్రాజెక్టులు నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నం చేసిండ్రు.